జయదేపూర్ మండలంలోని గొల్లపల్లి కొండాపూర్ రెండు గ్రామాల్లో ముదిరాజ్ నూతన గ్రామ కమిటీల నియామక సమావేశం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొండాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడుగా తీగుళ్ల జహంగీర్, యూత్ అధ్యక్షుడుగా కృష్ణ గొల్లపల్లి, అధ్యక్షుడుగా తీగుళ్ల నరసింహులు, యూత్ అధ్యక్షుడుగా బాలకిషన్, మహిళా గ్రామ అధ్యక్షురాలిగా విజయలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల యూత్ విభాగం కార్యదర్శిగా గొల్లపల్లి గ్రామానికి చెందిన మహేష్ ను నియమించారు. అనంతరం కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రాగుల రాజు, యూత్ విభాగం మండల అధ్యక్షులు హేమా సురేష్లు, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు జయమ్మలు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ముదిరాజులో ఐకమత్యంగా ఉంటూ తమ హక్కుల సాధనకై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రేపు జరిగే సర్పంచ్ ఎన్నికల్లో మండలంలోనూ సుమారు 18 సర్పంచుల స్థానాలు ముదిరాజులే కైవసం చేసుకోవాలన్నారు. అంతకుముందు జయదేపూర్ నుంచి కొండాపూర్, గొల్లపల్లి గ్రామాలకు వాహనాలలో భారీ కాన్వాయిగా మండల ముదిరాజ్ నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, మండల ముఖ్య సలహాదారు బలరాం ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు శ్రీపతి రవి, రొయ్యల కరుణాకర్, సర్పంచ్లు భిక్షపతి, మంజుళ, రమేష్, ప్రధాన కార్యదర్శులు బాలకిషన్, పరమేశ్వర్, వివిధ మాజీ సర్పంచ్లు ఆండాలు, సత్యనారాయణ, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ముదిరాజులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొట్లాడాలంటే ఏం చేయాలి? మనం ఐక్యంగా ఉండాలి. మన పదవులు మనకే కావాలి. మన పిల్లలు చదువుకోవాలి. ఏమున్నా మన వ్యవసాయ రంగంలో ముందున్నాం. వ్యాపార రంగంలో లేము, రాజకీయ రంగంలో లేము, వ్యవసాయంలో అన్నిట్లలో ఉన్నాం. మనం పండ్లు తెంపి పొలములు తెచ్చే వాళ్ళం కాదు, పదవులు కూడా అనుభవించే వాళ్ళం అయి ఉండాలి మనం. ఇప్పుడే మనం కొద్దిగా ఐక్యతగా ముందుకెళ్తున్నాం. పళ్ళు తీసుకొచ్చి మేము ఇవే అమ్ముతాం, మేము మా జీవనోపాధి ఇదే కాబట్టి మేము చేపలు పడతాం, ఇది కాదు. మాకు కూడా పదవులు కావాలి, మేము కూడా వస్తాం. మేము కూడా రాజకీయంలో ఉంటాం, మేము కూడా వ్యాపార రంగంలో ఉంటాం, మేము విద్యారంగంలో ఉంటాం, మేము చదువుకుంటాం. మా పిల్లలకు చదువు కావాలి, వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలలో ఉండాలి. పోలీసులు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి. అలాంటి ఉద్దేశంతో మీరు మన పిల్లలను ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా మన పిల్లలను ఖచ్చితంగా వాళ్ళకి మంచి విద్యను అందించాలి. ఇప్పుడు గొల్లపల్లి కడ ఇంత పటేన్లు ప్రతి ఒక్క కులం ఉండగా కూడా ఇద్దరు సర్పంచులు గెలిచారంటే నిజంగా చెప్తున్న ఈ జైదపూర్ మండల్లో ముద్రాజులు గెలిచింది గొల్లపల్లిలే. మళ్ళొకటి మరీ ఒకటి చెప్తున్నా, నింగిరెడ్డి పల్లెల ఒక 8 వార్డ్ మెంబర్లు మన ముద్రాజు బిడ్డలే, సర్పంచి మన ముద్రాజు బిడ్డనే, ఉప సర్పంచి మన ముద్రాజు బిడ్డనే. అన్ని రాబోయే ఎలక్షన్లల్లో ఇట్లనే నిజంగా చెప్తున్నా, అది నింగిరెడ్డి పల్లెను చూసి నేర్చుకోవాలని అందరికీ నేను ఒక ధన్యవాదాలు చెప్తున్నా.